ఇక టైమ్స్ నౌ వారు ఇంతకుముందు చెప్పినట్టుగా వారు ప్రతి నెలకోసారి కొత్త సర్వేలు రిలీజ్ చేస్తున్నారు. వాళ్ళు గతంలో అన్నిసార్లు కూడా వైసీపీకి భారీ ఎత్తున గెలుపు రాబోతోందని చెప్పారండి. సో తాజా దాంట్లో కూడా వైఎస్ఆర్సీపీకి 21 నుంచి 22 సీట్లు వస్తాయి ఎంపీ సీట్లు. అంటే మోర్ ఆర్ లెస్ లాస్ట్ టైం వచ్చినవే కదా, లాస్ట్ టైం 22 సీట్లు వచ్చినాయి, అన్నీ వస్తాయి. టీడీపీ జనసేన కలిపి 3-4 అన్నారు, బీజేపీని కలపలేదు ఇందులో, 3-4 సీట్లు అన్నారు. ఖాయంగా తుఫానే అని చెప్పి సాక్షి వాళ్ళు వేసుకున్నారు సహజంగానే. టైమ్స్ నౌ ఈటీజీ సర్వేలో వెల్లడి. ఇక్కడ చెప్పాల్సిన పాయింట్, గతంలోనే నేను దీని మీద కొన్ని స్టోరీలు చేశానండి, ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు చూడొచ్చు వాటిని, టైమ్స్ నౌ సర్వే అని చెప్పి. టైమ్స్ నౌ సర్వే ఎవరైతే చేస్తున్నారో ఆంధ్రప్రదేశ్కి, వారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో పదవిలో ఉన్న వ్యక్తి అవినాష్ అని చెప్పి, అతను టైమ్స్ నౌ తరఫున హైదరాబాద్లో ఆఫీస్ పెట్టి ఏపీలో సర్వేలు చేస్తున్నారు టైమ్స్ నౌ కోసం అని చెప్పి. ఆ చేసేటువంటి అవినాష్ అనే వ్యక్తి ఇప్పుడు మనకు ఆంధ్రప్రదేశ్లో ఒక నామినేటెడ్ పోస్టులో ఉన్నాడు. సో వీళ్ళంతా ఒకటే, వైసీపీలో ఉన్న వ్యక్తులే టైమ్స్ నౌ తరఫున సర్వేలు చేస్తున్నారు. ఇది చాలా కీలకమైన అంశము కాబట్టి దీని యొక్క క్రెడిబిలిటీ క్వశ్చనబుల్ అని చెప్పి నేను గతంలో కూడా చెప్పాను, ఇప్పుడు కూడా నా ఒపీనియన్ అదే. ఇక నిన్న 11వ జాబితా రిలీజ్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. అసలు ఎన్ని జాబితాలు రిలీజ్ చేస్తారు, ఎన్ని డజన్ల జాబితాలు రిలీజ్ చేయబోతున్నారు ఎన్నికల ముందు అర్థం కావట్లేదు. 11 జాబితాలు ఎందుకు, ఇప్పటికీ అయినా పూర్తి కాలా, ఇంకా 11వ జాబితాలో కూడా మొత్తం కలిపి ఒక 3 స్థానాలకు సంబంధించిన లిస్ట్ ఉందండి. అందులో ప్రధానమైనది ఏంటి, కర్నూలు లోక్సభ బివై రామయ్య అనే ఆయన కొత్తగా తీసుకొచ్చారు. ఇప్పుడు ఆయన కర్నూలు లోక్సభ క్యాండిడేట్గా ఉండబోతున్నారు వైసీపీకి. జగన్మోహన్ రెడ్డి గారు ఏమాత్రం కాన్ఫిడెన్స్తో లేడు ఈసారి అని చెప్పడానికి నేను గతంలోనే ఇవన్నీ ఉదాహరణలు చెప్పాను, ఇది లేటెస్ట్ ఎగ్జాంపుల్. కర్నూలుకి ఆల్రెడీ ఉన్నటువంటి ఎంపీ డాక్టర్ సంజీవ్ కుమార్ అనే ఆయన్ని తీసేశారు, నంబర్1. ఓకే, ఆయన తీశారు, మరొకరికి ఇవ్వచ్చు, ఎందుకంటే అక్కడ మాకు సర్వేల్లో ఈయన గెలవడం లేదని తెలిసిందో, వాట్ ఎవర్ ఇట్ ఈస్. కానీ ఆయన తర్వాత రకరకాల పేర్లు వచ్చినాయండి. ఈ పేర్లన్నీ పోయి చివరికి ఇంతియాజ్ అని చెప్పి, ఇంతియాజ్ అహ్మద్ అని చెప్పి ఒక ఐఏఎస్ అధికారిని వాలంటరీ రిటైర్మెంట్ ఇప్పించి మరీ ఆయన్ని క్యాండిడేట్గా తీసుకుంటున్నామని చెప్పారు. మరి ఏమైందో తెలియదు, ఇంతలోకే ఆయన కూడా పోయాడు. ఇప్పుడు ఇంతియాజ్ అహ్మద్ కూడా పోయి కర్నూలు లోక్సభకి బివై రామయ్య గారు వచ్చారు. అదేవిధంగా అమలాపురంలో కూడా అంతే, అదే గందరగోళం. ఈ అమలాపురంలో రాబాక వరప్రసాద్ అని చెప్పి జనసేన తరఫున ఎవరైతే గెలిచారో రాజోల్లో ఆయన పెడుతున్నారు. గొల్లపల్లి సూర్యారావు గారినేమో రాజోల్లో పెడుతున్నారట, ఎక్కడైతే రాబాక వరప్రసాద్ గెలిచాడో. యాక్చువల్గా రాజోల్లో సమన్వయకర్త రాబాక వరప్రసాద్ గత కొంతకాలంగా, మరి ఆయన హఠాత్తుగా ఇప్పుడు అమలాపురం లోక్సభకి మార్చారు. మళ్ళీ రాజోల్లో నేను ఉండాలని చెప్పి వరప్రసాద్ అడిగాడండి, అయినా కూడా అక్కడి నుంచి పంపించారు. అమలాపురంలో సిట్టింగ్ ఎంపీ యాక్చువల్గా చింత అనురాధ అని ఆవిడ, ఆవిడ మీరు పోటీ చేస్తారు మీరు ఉండండి అని చెప్పారట, కానీ ఇప్పుడు తాజాగా ఆమెను తప్పించారు, అక్కడ తప్పించి వరప్రసాద్ని పెట్టారు. సో ఆమె పరిస్థితి ఏమిటి తెలియదు. సో ఈ విధంగా ఒక ప్రతి లిస్టులో కూడా ఈ రకమైన మార్పులు చేస్తున్నారు అంటే మరి జగన్మోహన్ రెడ్డి గారికి కాన్ఫిడెన్స్ తగ్గిందని చెప్పి అనుకోవాలి.